ఇక ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇక కేటీఆర్ ప్రియాంక కాళ్ళు మొక్కు, కేటీఆర్ ప్రియాంక కాళ్ళు మొక్కు, నీ పాలన నీ పాపాలన్నీ పోతాయి, నీకు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు, డ్రామారావు అనే పేరును ఏపీ నుంచి తెచ్చుకున్నావు, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే మీ పరిస్థితి ఏంది, బిర్లా టెంపుల్ మెట్ల మీద నాంపల్లి దర్గా వద్ద మీరు బిచ్చం ఎత్తుకునేవాళ్ళు, టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంటున్నమాట, ఏమంటారు దీని మీద? కాలు మొక్కినవు, ఎందుకంటే కాలు ముక్తి పవిత్రం అయితే అంటే లక్కన పోయి కాలు ముక్తారు, గంగాలం ముందు పాపాలు పోవు, నీళ్ళ ముందు పాపాలు పోవు, కానీ సరే ఆ మాట అన్నాడు, రైట్ ఈజ్ రైట్. అంటే అనేక తప్పులు చేస్తున్నావు అనే దానికి అది నీ మోము చంద్రబింబం వలె ఉన్నది, అంటే చంద్రబింబం ఉంటుందా అట్లా ఉపమానాలు, అట్లా ఉపమానం చెప్పాడు మావాడు, నువ్వు కాలు మొక్కిన పాపాలు పోవు అని చెప్తా ఉన్నావు, ఎన్ని పాపాలు ఉన్నాయని లెక్క, ఎన్ని పాపాలు ఉన్నాయని లెక్క, కాబట్టి ఆ పాపాలు చేయకుండ్రి, దయచేసి పాపాలు చేయక మంచి పరిపాలన అందించే ప్రయత్నం చేయండి. ఇక ఉద్యమానికి నీకు సంబంధం లేదంటున్నాడు డ్రామారావు అనే పేరు, ఎవరికి ఉద్యమానికి సంబంధం? కేటీఆర్ నిజంగా కూడా ఏమున్నది పాపం, ఆయన ఈ ఉద్యమం స్టార్ట్ అయినాక నడిమేలో వచ్చి ఆయన అయిపోయాడు. ఇప్పుడు నేను బకాయి కూడా రాజాను, నాకు ఎవరు లేడానికి ముందు నేను సొంతం ఎదిగినా ఆ పార్లమెంట్ మెంబర్ అయినా, నువ్వు ఎట్టెదిగినావు, నువ్వు ఎట్టెదిగినావు అనద్దు, కానీ నువ్వు ఎట్టెదిగినావు చెప్పు, ఈ పేరు చెప్పుకోనే కదా పెద్ద మంచి పేరు చెప్పుకొని వచ్చిన, ఎక్కువ చర్చ అవుతుంది, ఎక్కువ తప్ప అందులోకి ఎంటర్ కాకు, ఎందుకంటే పాపం నీ బ్యాక్గ్రౌండ్ అది అంత లేదు, నీకు భావాలు కూడా లేవు, మొన్న ఒక రోజు అంటాడు పాపం తెలియదు కావచ్చు జాలి అనిపిస్తుంది, గవర్నర్ ఏమన్నా ఎన్నికైనడా అంటాడు, గవర్నర్ ఏమన్నా ఎన్నికైనా కాదు అంటాడు, చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెట్టిన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలా అదొకటి, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఎందువలన అంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఈ అమాయక దేశము అనాగరికల దేశము, ఈ దేశంలో అప్పుడప్పుడు రాజ్యాంగ పరిమితి మించుతారు, పరిమితి మించుతారు, మించినప్పుడు చెక్ చేసడానికి ఒక వ్యవస్థ ఉండాలని న్యాయ వ్యవస్థను పెట్టిండు, రాష్ట్రపతిని వ్యవస్థను పెట్టిండు, గవర్నర్ వ్యవస్థను పెట్టి, ఎప్పుడన్నా ఈ సర్కార్ తప్పు చేస్తే లట్కన దాన్ని తీసుకుపోయి డార్మిన్స్లో పెట్టొచ్చే అవకాశం ఉన్నది, దానికోసం ఉన్నతమైన పదవి నేర్చుకుందాం మాట్లాడుకుందాం, దొరకద్దు అంటన్నా, నేర్చుకోవాలి దొరకద్దు, ఆయన అడిగితే చెప్తాను ఇసు ఆయన ఆయన కేసీఆర్ కెరికే ఇసుండి ఎందుకు చెప్పినారు ఆయన అన్నట్టున్నాడు లోపల లోపల మొత్తం అందరు డైలాగ్ కొడుతున్నారు కూడా, కొద్ది కాలం మొక్క తెలియదు కొద్ది కథ కాదు, అందుకే మా రేవంత్ రెడ్డి గారి మొక్కు ఇక్కడ నచ్చి మొక్కు, ఇక్కడ నచ్చి మొక్కు తప్పు క్షమించబడతాయి అని అంటాను.